తెల్లార్లు మత్తులో తూగి తిరిగి రోడ్డు మీదకి వస్తారు. కొందరు కామ్గా ఇళ్లబాట పడితే మరికొందరు నడి రోడ్డుపై నానాయాగి చేసి గందరగోళం సృష్టిస్తారు. తాగి వాహనాలు నడిపి ప్రాణాలు తీసుకున్న వారు కొందరైతే ఎదుటోళ్లను బలి తీసుకున్న వారు ఇంకొందరు. ఇది మన భాగ్యనగరంలో పబ్ బ్యాచ్ల కథ కమామిషు. ఇటీవల సిటీలో జరుగుతున్న వరుస ప్రమాదాలు ఒకసారి పరిశీలిస్తే అందులో చాలా వరకు డ్రంక్ అండ్ డ్రైవ్ కారణంగా జరుగుతున్నాయి. నిబంధనలను పట్టించుకోకుండా తెల్లార్లు బార్లా తెరిచి రండి బాబు రండి అంటూ మందు బాబులకు ఆహ్వానం పలుకుతున్నాయి పబ్బులు. మరికొన్ని అయితే సీజ్ చేసినా మళ్లీ గుట్టు చప్పుడు కాకుండా తెరిచేస్తున్నాయి. ఇక జనావాసాల మధ్య పుట్టుకొచ్చి చుట్టుపక్కల వాళ్లకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న ఖరీదైన పాశ్చాత్య సురాపాన శాలలకు లెక్కేలేదు. నడి రోడ్డు మీద ఫుల్లుగా తాగడం, సీసాలని ఇళ్ల మీదకు విసిరేయడం, ఎవరైనా ప్రశ్నిస్తే మత్తులో తిరగబడ్డం, ఇది ఆ నిశాచరుల తీరు. తాజాగా జరుగుతున్న ప్రమాదాలు ఫిర్యాదులతో ఈ కిల్లర్ పబ్స్ వ్యవహారం హైదరాబాద్లో మరోసారి తెరపైకి వచ్చింది. ఓవైపు ఆసుపత్రి, మరోవైపు స్టడీ సర్కిల్, ఇంకోవైపు కేబీఆర్ పార్క్, పక్కనే జనావాసం, వీటన్నిటి మధ్యలో పబ్. పేరుకు బారిన్ చెప్పినా నడిపే దందా అంతా పబ్ కల్చర్. నిత్యం రద్దీగా ఉండే రహదారిలో ట్రాఫిక్ ఎక్కువ అవుతోంది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి చారి అందిస్తారు. హైదరాబాద్లో విపరీతంగా పబ్ కల్చర్ పెరుగుతుంది ప్రతి చోట. హైదరాబాద్లో ఇప్పుడు అంతా పబ్ కల్చర్ పెరుగుతున్నటువంటి నేపథ్యంలో ప్రధానంగా జూబ్లీ హిల్స్, బంజరా హిల్స్ ఏరియాలో ఎక్కువగా పబ్ల కల్చర్ విపరీతంగా పెరుగుతున్నటువంటి పరిస్థితిగా ఉంది. పబ్బులు ఏర్పాటు ఇది నిబంధనల మేరకు ఉంటే పర్వాలేదు, కానీ జనావాసాల మధ్య ఈ పబ్బులు ఏర్పాటు చేయడం వల్ల తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. కాలనీ వాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ పబ్బులు రాత్రి పొద్దుపోయేంత వరకు కూడా రణగన ధ్వనులు, అలాగే మ్యూజిక్లు ఏర్పాటు చేసుకోవడం చుట్టుపక్కల ఉన్నటువంటి కాలనీ వాసులందరికీ కూడా ఇబ్బందిగా మారుతున్నటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. రోజు ఏదో ఒక పబ్బు దగ్గర ప్రమాదం జరగడం, అలాగే గడిచిన కొద్ది రోజులుగా హైదరాబాద్లో విచ్చలవిడిగా మద్యం తాగి ప్రమాదాలకు, రోడ్డు ప్రమాదాలకు గురవుతున్నటువంటి సందర్భాలను కూడా చూస్తున్నాం. ఇవన్నీ కూడా రీసెంట్గా పబ్లో బాగా ఎంజాయ్ చేసి మద్యం సేవించినటువంటి వాళ్ళంతా కూడా బయటకు వచ్చి డ్రైవింగ్ చేయడం వల్ల ప్రమాదాలు జరుగుతున్నటువంటి పరిస్థితులు కూడా చూస్తున్నాం. హైదరాబాద్లో ప్రస్తుతం ఈ కల్చర్ విపరీతంగా పెరుగుతుంది, అలాగే దీన్ని కట్టడి చేయడానికి ఎవరు కూడా పెద్దగా ప్రయత్నిస్తున్నటువంటి పరిస్థితి కనపడలేదు. గడిచిన కొంతకాలంగా జూబ్లీ హిల్స్, బంజరా హిల్స్ ఈ ఏరియాలో పబ్బులను ఆనుకొని జనావాసాల మధ్యల్ని పబ్బులు ఏర్పాటు చేయడం, ఈ పబ్బుల్లో మద్యం తాగి మద్యం మత్తులో కూడా మద్యం బాటిల్ అన్నింటిని కూడా ఇరుగు పొరుగున ఉన్నటువంటి పబ్బులకు ఆనుకొని ఉన్నటువంటి జనావాసాల్లో వేసినటువంటి సందర్భం చూస్తున్నాం. జూబ్లీ హిల్స్లో రీసెంట్గా కాలనీ వాసులు కూడా ఆందోళన వ్యక్తం చేశారు, ఆందోళన ధర్నా చేసినటువంటి పరిస్థితి ఉంది. కొన్ని పబ్బులు పేర్లతో, బార్ల పేర్లతో పబ్బుల్ని కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఈ పబ్బుల్లో న్యూసెన్స్ ఎక్కువగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనం రోడ్ నెంబర్ 10లో ఉన్నటువంటి ఈ పబ్బు దగ్గర ఉన్న ఈ పబ్బుకి చుట్టూ ఒక హాస్పిటల్, అలాగే సమీపంలోనే బసవతారకం హాస్పిటల్, ఇదంతా కూడా ట్రాఫిక్ ఎక్కువగా ఉన్నటువంటి ఏరియా, ఎమ్మెల్యే కాలనీకి సమీపంలో ఉన్నటువంటి ఏరియా. కానీ రాత్రి కాస్త పొద్దుపోయిందంటే ఈ ఏరియా అంతా కూడా ట్రాఫిక్ జామ్ అవ్వడము, అలాగే ఈ మద్యం బాబులతో ఇదంతా కొంత న్యూసెన్స్ జరుగుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈ ఏరియాలో ఒకవైపు ఆసుపత్రి, మరొక వైపు ఫేమస్ చెప్పుకోదగినటువంటి బసవతారకం హాస్పిటల్ సమీపంలోనే ఉంది, అలాగే యోగాకు సంబంధించినటువంటి సెంటర్లు ఇవన్నీ, మరొకవైపు కేబీఆర్ పార్క్, ఇవన్నిటినీ ఎంతో పీస్ఫుల్గా ప్రజలకు ఉండాల్సినటువంటి ఈ ప్రాంతాలన్నింటినీ కూడా పబ్బులు, ఈ పబ్ల వల్ల కొంత న్యూసెన్స్ జరుగుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఓవరాల్గా హైదరాబాద్లో జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్ ప్రాంతంలో పబ్బు కల్చర్ ఎక్కువగా పెరిగిపోవడము, తాగి తందనాలు ఆడడం, అలాగే తాగిన మత్తులోనే డ్రైవింగ్ చేయడము ఇలాంటి ప్రమాదాలకు కూడా కారణమవుతున్నటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం. ఇప్పుడు ప్రస్తుతం జూబ్లీ హిల్స్ పరిసర ప్రాంతాల్లో జనావాసాల మధ్య ఈ పబ్బులు పెరగడము, అలాగే
వీటిని కంట్రోల్ చేసేటువంటి కంట్రోల్ చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది అనేది ప్రధానంగా ఇక్కడ కాలనీవాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతానికి ఈ ప్రస్తుతం ఇదంతా ట్రాఫిక్ ఎక్కువగా ఉన్నటువంటి ప్రాంతం. రాత్రి అయిందంటే రోడ్ల మీదనే పార్కింగ్ చేయడము, పార్కింగ్ లేకుండా కూడా రోడ్ల మీద వెహికల్స్ని పార్కింగ్ చేయడం కూడా ఇది పెద్ద సమస్యగా మారుతుంది. బయట వెళ్ళేటువంటి ట్రాఫిక్కి, అలాగే కాలనీ మధ్యలో ఉన్నటువంటి ఈ పబ్ల ద్వారా, ఈ బార్లు రెస్టారెంట్ల ద్వారా కూడా ఇబ్బంది పడుతున్నటువంటి సందర్భాన్ని మాత్రం చూసినా వీటన్నిటి మీద కట్టడి చేయాల్సినటువంటి బాధ్యత అయితే ఉంది. అలాగే ఇరుగు పొరుగు వాళ్ళకి న్యూసెన్స్ లేకుండా, ఈ రణగొన్న ధ్వనులు లేకుండా చేయాల్సినటువంటి అవసరం అయితే ఎంత ఉంది. కాలనీ జనావాసాల మధ్య ఇలాంటివి వెలవడం వల్ల కొంత న్యూసెన్స్ జరుగుతుంది, ట్రాఫిక్ కూడా ట్రాఫిక్కి ఇబ్బంది కలుగుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఏర్పాటు చేసిన పబ్బులు ఉన్నప్పటికీ వాడికి కనీసం వాహనాలకు సంబంధించినటువంటి పార్కింగ్ ఇతరత్ర సౌకర్యాలు కూడా లేకుండా ఏర్పాటు చేసినటువంటి నేపథ్యంలో రోడ్డు మీద నిలబడి వెహికల్స్ పార్కింగ్ చేయడం వల్ల ట్రాఫిక్ సమస్యలు, అలాగే ప్రమాదాలు కూడా జరుగుతున్నటువంటి సందర్భాలను చూస్తున్నాం. కెమెరామెన్ శ్రీనివాస్ గారితో చారి ఎన్టీవీ. జనావాసాల మధ్య పబ్ ఇంకేముంది, చుట్టుపక్కల కాలనీ వాసుల కష్టాలు అన్నీ ఇన్ని కావు. మందు బాబులు పీకల దాకా దాగి న్యూసెన్స్ క్రియేట్ చేస్తున్నారు. దీంతో కాలనీ వాసులు రోడ్డెక్కి పబ్బులు మూసేయాలని డిమాండ్ చేస్తున్నారు. పూర్తి వివరాలు మా ప్రతినిధి రాఘవేంద్ర అందిస్తారు. నగరంలో పబ్ల అరాచకాలు రోజురోజుకు శుతిమిస్తున్నాయి. కాలనీల మధ్యలో పబ్లు ఏర్పాటు చేయడంతో సామాన్య ప్రజలంతా కూడా ఇబ్బంది పడుతున్నారు. అర్ధరాత్రి వరకు పార్కింగ్ సమస్య, అదేవిధంగా వచ్చి న్యూసెన్స్ కూడా ఇళ్ళ దగ్గర క్రియేట్ చేస్తున్నారు. వాహనాలు ఎక్కడంటే అక్కడ నిలిపివేసి ఇబ్బందులు, అక్కడ ఉన్న లోకల్గా ఉన్న కాలనీలు ఉన్న ప్రజలకు ఇబ్బందులు కలిగించే పరిస్థితి. ప్రస్తుతం మనం జుబ్లీహిల్స్ నియోజకవర్గంలోని టాట్ పబ్ దగ్గర ఉన్నాం. సార్, ఇక్కడ ఈ పబ్ వల్ల మీకు వచ్చిన సమస్య ఏంటి? ప్రధానంగా ఎటువంటి ఇబ్బంది ఈ చుట్టుపక్కల కాలనీ వాసులు ఎదుర్కొంటారు? సార్, యాక్చువల్గా ఇది లాస్ట్ 5 ఇయర్స్ నుండి ఈ పబ్ ఇక్కడ మొదలైంది సార్. ఫస్ట్ రెస్టారెంట్ ద్వారా వాళ్ళు పర్మిషన్ తీసుకొని వచ్చారు. దాని తర్వాత దాన్ని బార్గా, దాని తర్వాత పబ్గా కన్వర్ట్ చేశారు. కన్వర్ట్ చేసిన తర్వాత ఎప్పుడైతే పబ్గా కన్వర్ట్ చేశారో లాస్ట్ 3 ఇయర్స్ నుండి మేము చాలా ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్నాము. చేసిన తర్వాత మేము ఎప్పుడైతే కంప్లైంట్ ఇస్తున్నాం సార్, కంప్లైంట్ ఇచ్చినప్పుడు డెఫినెట్గా పోలీసు వాళ్ళు కానీ, కన్సర్న్ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ దాని మీద యాక్షన్ తీసుకుంటుండ్రు. తీసుకున్నప్పుడు అది వాళ్ళు సీజ్ చేస్తుండ్రు. బట్ ఇక్కడున్న వాళ్ళు ఏంటంటే వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్తో పాత పేరును తీసేసి కొత్త పేరుతో మళ్ళీ మొదలు పెడుతుండ్రు. లైక్ ఫస్ట్ 10 FIR అని పెట్టారు, దాని తర్వాత టాట్ అని పెట్టారు టీఓటీ, అది అయిపోయిన తర్వాత దాని మీద కేసు కాగానే తర్వాత సన్బర్న్ పెట్టారు, సన్బర్న్ మీద కేసు కాగానే మళ్ళీ ఇప్పుడు మళ్ళీ టాట్ మీద వచ్చారు. ఇట్లా ఒక్కొక్కసారి కేసు వచ్చినప్పుడల్లా ఒక్కొక్క పేరు మీద వాళ్ళు వస్తూ ఇక్కడ ప్రాబ్లం క్రియేట్ చేస్తున్నారు. మెయిన్ ప్రాబ్లం, మాకు వచ్చిన ప్రాబ్లమ్స్ ఏంటంటే వీళ్ళు నైట్ యాజ్ పర్ గవర్నమెంట్ రూల్ ప్రకారం 12 ఇంటికి వాళ్ళ గేట్ క్లోజ్ చేస్తున్నారు. కానీ గేట్ లోపల వాళ్ళు తాగేది తినేది నడుస్తూనే ఉంది. బయటకు వచ్చినాక కూడా జనాలు రోడ్డు మీదకి వెళ్ళి కదలకుండా రోడ్డు మీదనే ఉండడం ట్రాఫిక్ సమస్య. ఇక్కడ ఉన్న వాళ్ళు బయటకు వచ్చిన తర్వాత వీళ్ళకు పార్కింగ్ లేదు, పార్కింగ్ వల్ల లేకపోవడం వల్ల వెహికల్స్ వచ్చి రోడ్డు మీదనే నిలబడుతున్నాయి. ఇంకొక ప్రాబ్లం ఏంటంటే సార్, ఇది కొంచెం మెయిన్ రోడ్డు నుంచి లోపలికి ఉండడం వల్ల దీని మీద పోలీసు వాళ్ళకి ఎక్కువ ఫోకస్ లేదు. నైట్ రోడ్డు మెయిన్ రోడ్డు మీద ఉండేవరకు ఏంటంటే మెయిన్ రోడ్డు మీద డిస్టర్బెన్స్ ఎక్కువ ఉంటుంది కాబట్టి రోడ్డు మీద ఉన్న వాళ్ళు కేర్ తీసుకుంటున్నారు. ఇక్కడ ఉన్న మేనేజ్మెంట్ దీని గురించి పట్టించుకోవట్లేదు. పేర్లు మార్చి చర్యలు తీసుకున్నప్పటికి కూడా పేర్లు మార్చి మళ్ళీ పబ్బు ఇక్కడ కార్యకలాపాలు సాగిస్తుంది. ఇక్కడ మరొకరు ఉన్నారు, వారితో మాట్లాడి మరిన్ని వాళ్ళు తీసుకుంటే ఎటువంటి సమస్య మీరు నైట్ టైంలో ప్రధానంగా ఎదుర్కొంటున్నారు? ఈ కాలనీ వాసులకు ఎటువంటి ఇష్యూస్ ఉన్నాయి? ఎందుకంటే ఇళ్ల పక్కనే తీసుకొచ్చి కార్లు పార్క్ చేస్తూ ఉంటారండి. తీయమంటే తీరు. వీళ్ళ మేనేజర్ ఇక్కడికి వచ్చి సెక్యూరిటీ వాళ్ళకి చేస్తే మాకు సంబంధం లేదు, మాది కాదు అంటారు వాళ్ళు. అంటే చాలా రోడ్డు బాగా పార్కింగ్ పెట్టడం, బాటిల్స్ అక్కడ తాగడం, అక్కడ యూరినస్ పార్క్ చేయడం అవి జరుగుతూ ఉన్నాయి. అంటే ఇప్పటివరకు మీరు ఎవరి దృష్టికైనా తీసుకెళ్లారా, ఏమైనా చర్యలు తీసుకున్నారా? ఇక్కడ మేనేజ్మెంట్ దృష్టి తీసుకెళ్లారు. మా అసోసియేషన్ తరపున వెళ్ళాం, మేము పర్సనల్గా కూడా వచ్చి చెప్తూ ఉంటాం ఇక్కడ వాళ్ళకి. సెక్యూరిటీ వాళ్ళు చేస్తే మాకు సంబంధం లేదు అంటారు, మళ్ళీ వాళ్ళే వచ్చి కార్లు తీస్తూ ఉంటారు. ఇక్కడ ప్రధానంగా రెసిడెన్షియల్ ఏరియాలో ఆ పబ్బులకు అనుమతి ఇవ్వకూడదు అన్న ప్రధానమైన డిమాండ్ వాళ్ళు వినిపిస్తున్నారు. మొత్తం మీద మాత్రం ఈ టాట్ పబ్బుతో ఇబ్బంది పడుతున్నాము, ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి, సంబంధిత శాఖలు చర్యలు తీసుకొని ఈ పబ్బును మూసివేయాలనే డిమాండ్ను ఈ కాలనీవాసులు వినిపిస్తున్నారు. ఏమైనా రాజ్కుమార్తో కలిసి రాఘవేంద్ర, ఎన్టీవీ హైదరాబాద్. నిబంధనలు పాటించవు, నైతిక విలువలు అసలే పట్టవు, సంపాదనే ధ్యేయంగా మారాయి పబ్బులు. హైదరాబాద్లో జనావాసాల్లో రూల్స్కు విరుద్ధంగా నడుస్తున్న పబ్లు క్లబ్లపై చర్యలు తీసుకోవాలంటున్నారు స్థానికులు. మా ప్రతినిధి మహేష్ మరిన్ని వివరాలు అందిస్తారు. హైదరాబాద్ సిటీలో క్లబ్లు పబ్ల యొక్క అరాచకం రోజు రోజుకు పెరిగిపోతుంది అనేటువంటి అభిప్రాయం వ్యక్తమవుతుంది. కొన్ని పబ్లు అయితే చిన్న వయసు ఉన్నటువంటి బాలబాలికలను కూడా ఆలోచిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అంతేకాకుండా కొన్ని న్యూసెన్స్ వాతావరణం కూడా ఏర్పడుతుంది. కొన్ని జనావాసాల్లో కూడా పబ్లను క్లబ్లను ఏర్పాటు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీనిపైన
చాలా విమర్శలు వస్తున్నటువంటి నేపథ్యం. ప్రస్తుతం మనం ఇక్కడ అమ్నెస్టియా క్లబ్ ముందుగా ఉన్నాం. మనతో కొద్ది మహిళా సంఘాలకు సంబంధించినటువంటి నేతలు ఉన్నారు. వారి యొక్క అభిప్రాయం ఏంటి, అసలు ఈ క్లబ్ పబ్ కల్చర్ విషయంలో వారు ఏం చెప్పాల్సిన వారిని తెలుసుకున్నాం. చెప్పండి మేడం, రోజు రోజుకు ఈ క్లబ్ పబ్ కల్చర్ పెరుగుతున్నటువంటి నేపథ్యం. నిజంగా చెప్పాలంటే ఈ పబ్ కోసం ఆల్రెడీ ఇంతకుముందు కూడా మేము 2 ఇయర్స్ కింద ధర్నా చేశాము. ఇంకోటి ఏంటంటే ఇది రెసిడెన్షియల్ ఏరియాలో ఉంది, అసలు ఉండకూడదు. ఇందులో ఎట్లా అలౌ చేస్తున్నారంటే చిన్న పిల్లలు కూడా వచ్చారు. మొన్న నా ఒక 4 అమ్మాయిలు ఒక 12-15 ఇయర్స్ అమ్మాయిలే వచ్చారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళని చూడాలి. అసలు అనాల్సింది పేరెంట్స్ని, పిల్లలను కాదు. వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు, ఏం చేస్తున్నారు చూడాలి. సాటర్డే సండే రాగానే రెసిడెన్షియల్ ఏరియాలో పెట్టి పబ్లిక్ అనేది ఫుల్ జామ్ చేస్తున్నారు. నేనేంటంటే డిమాండ్ ఏంటంటే వాళ్ళు తీసుకునేది ఒక్క దగ్గర, పెట్టేది ఒక దగ్గర ప్లేస్లో పెడుతున్నారు. ఇది కాకుండా ఇవన్నీ అరికెట్టాలి. ఎందుకంటే ఈ కల్చర్ మానుకోవాలి. ఎందుకంటే చాలా నైట్ యాక్సిడెంట్స్ ఎక్కువ అయిపోతాయి. ఇప్పుడు ఈ న్యూ ఇయర్ వస్తుంది, ఇప్పటి నుంచే చాలామంది ఇంకా డైలీ ఇప్పుడు కూడా వెళ్ళి చూడండి. చాలామంది ఇప్పుడు మేమే చాలామందిని చూసాము ఇక్కడ వెళ్ళిన వాళ్ళకి. ఒక ఏజ్ లిమిట్ లేదు. పేరెంట్స్ పిల్లలు ఎక్కడ వెళ్తున్నారు చూడాలి. ఫస్ట్ కౌన్సిలింగ్ ఇవ్వాల్సింది పేరెంట్స్కి. ఇప్పుడు మీరు చెప్పండి మేడం, నైతికత కూడా పాటించట్లేదు, మోరల్ వాల్యూస్ లేకుండా క్లబ్లు వివరిస్తున్నటువంటి ఒక అభిప్రాయం వ్యక్తం. అయితే ఈ పబ్లు గురించి వల్ల చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు సామాన్య ప్రజలు. ఈ వ్యవహారం ముదిరిపోతే ఆ పిల్లల వల్ల వాళ్ళ పేరెంట్స్, వాళ్ళ కుటుంబాలు కూడా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాయి. వైపు నుంచి కానీ అధికారుల వైపు నుంచి కానీ ఎలాంటి చర్యలు తీసుకోవాలి? ప్రభుత్వమే దీనికి లైసెన్స్ కేటాయించింది. మళ్ళీ ఆయన్నే మళ్ళీ వాళ్ళే నైట్ టైంలో చెక్ చేస్తారు. ఇదేం రూల్స్ అండి? వైన్ షాప్లు, బెల్ట్ షాప్లు వాళ్ళే మొన్న ఎంతో మందికి ఇచ్చారు. మళ్ళీ వాళ్ళే చెక్ చేస్తారు. మరి యాక్సిడెంట్స్లు అవుతాయి. ఇంకా రెసిడెన్షియల్ ఏరియాలో ఉంది, సామాన్య ప్రజలు తిరగడానికి రావడానికి ఇప్పుడు మాకే 1 అవర్ పట్టింది. డే టైంలోనే పట్టిందంటే అర్థం చేసుకోవాలి నైట్ టైంలో ఎట్లా ఉంటుంది పరిస్థితి. ఇది మీరు చెప్తున్నటువంటి విషయము ఏదైతే జనావాసాల్లో ఎట్టి పరిస్థితులు కూడా బార్లు అదే విధంగా క్లబ్లు పబ్లు ఉండొద్దు అని చెప్పేసి వారు స్పష్టంగా చెప్తున్నారు. అంతేకాకుండా వీటి మూలాన న్యూసెన్స్ వస్తుంది, అదేవిధంగా యాక్సిడెంట్లు కూడా జరుగుతున్నాయి. కాబట్టి ప్రభుత్వం కానీ అధికారులు కానీ వీటిపైన నియంత్రణ ఉంచాల్సినటువంటి అవసరం ఉంది. ఒక దగ్గర పర్మిషన్ తీసుకుని మరో దగ్గర కూడా పెడుతున్నటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. వీటిని అన్నింటినీ కూడా నివారించాల్సినటువంటి అవసరం ఉందన్నటువంటి అభిప్రాయాన్ని వారు వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ సుభాష్తో మహేష్ ఎన్టీవీ హైదరాబాద్. జనావాసాల మధ్య పబ్ కల్చర్ మంచిది కాదంటున్నారు హైకోర్టు న్యాయవాది పిఎస్ రాజశేఖర్. అర్ధరాత్రి దాటిన తర్వాత కూడా పబ్బుల్లో మ్యూజిక్తో జనం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఈ కారణంతోనే తాను హైకోర్టును ఆశ్రయించాల్సి వచ్చిందంటున్నారు న్యాయవాది. ఇప్పుడు ఈ జనావాసాల మధ్య ఈ పబ్స్ ఉండటం అనేది అంత శ్రేయస్కరం కాదని తెలుస్తోంది. ఎందుకంటే ఇది మన కల్చరే కాదు, అండ్ ముఖ్యంగా యువత చాలా పాడైపోతుంది. మీరు చూస్తే రీసెంట్ గా ఒక బార్ లో ఒక పబ్ లో మైనర్స్ ని లోపలికి రానిచ్చారని పోలీసు వాళ్ళు కేసులు కూడా బుక్ చేశారు. సో ఇదంతా మన సంస్కృతి మీద చాలా ప్రభావం చాలా తీవ్రంగా ఉంది. పరిస్థితులు ఏమీ బాగలేదు. ఈ రెసిడెంట్స్ అందరికీ జూబ్లీ హిల్స్ ఏరియాలో ముఖ్యంగా రోడ్ నెంబర్ 45, 36, 51, 41 వీళ్ళందరికీ కూడా దే ఆర్ హ్యావింగ్ స్లీప్లెస్ నైట్స్. ఎవరు నిద్రపోవట్లేదు. రాత్రి 3 దాకా 4 దాకా లౌడ్ మ్యూజిక్ సాగుతున్నాయి పబ్బుల ద్వారా. దాంతో వీళ్ళకి ఎవరికి నిద్రలు లేవు. తర్వాత ఈ పబ్బుల్లోకి వచ్చే వాళ్ళు అక్కడే రోడ్ల మీద అసభ్యకరంగా ప్రవర్తించటం, ఎక్కువ తాగి రోడ్ల మీదే కక్కేయటం, వీళ్ళ ఇళ్ల ముందే కక్కేయటం, ఇవన్నీ చూసి మా క్లయింట్లు నిబంధనలు అతిక్రమించి అడ్డంగా బుక్ అయ్యారు. ఓ యువతి చావుకు కూడా కారణమైంది పబ్. ఎక్సైజ్ అధికారులు పబ్ను సీజ్ చేసినా నిర్వాహకులు బుద్ధి మార్చుకోలేదు. సీజ్ చేసిన పబ్ను అనుమతి లేకుండానే ఓపెన్ చేస్తున్నారు. హైటెక్స్లో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్న స్నాట్ పబ్ నుంచి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రవికుమార్ అందిస్తారు. బార్లు పబ్లు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాయి. ఎక్సైజ్ శాఖ రూల్స్ పట్టవు, పోలీస్ శాఖ నిబంధనలు కూడా పట్టవు. హైటెక్స్లో ఉన్నటువంటి స్నాట్ పబ్ ఏకంగా రూల్స్ను బ్రేక్ చేస్తూ సీల్ వేసినటువంటి పబ్ను కూడా ఎవరి పర్మిషన్ లేకుండానే కూడా మళ్ళీ ప్రారంభించింది. ఆ విషయం తెలుసుకున్నటువంటి ఎక్సైజ్ శాఖ మరొకసారి సీల్ వేసింది. ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి ఈ పబ్ స్నాట్ పబ్. పేరుకే బార్ అండ్ రెస్టారెంట్, కానీ ఇక్కడ నడిపించేది మాత్రం పబ్. అయితే గతంలో నవంబర్లో ఇక్కడ మద్యం సేవించి వెళ్తున్నటువంటి క్రమంలో యాక్సిడెంట్కు గురయ్యారు కొందరు యువకులు. అక్కడ ఆ యాక్సిడెంట్లో ఒక లేడీ కూడా చనిపోయింది.
ఎవరైతే ఇక్కడ నుంచి డ్రింక్ చేసి వెళ్ళారో ఆ టైంలో ఖచ్చితంగా ఆ పబ్ను క్లోజ్ చేసి ఉండాలి. ఎందుకంటే అప్పుడు బోనాలు జరుగుతున్నాయి, డ్రై డేగా ఉంది, అప్పుడు బార్లు పబ్లు అదేవిధంగా వైన్స్లు ఇవన్నీ కూడా క్లోజ్ చేయాల్సి ఉన్నప్పటికీ కూడా నవంబర్లో ఓపెన్ చేసి ఉంచారు. ఆ 3 రోజుల్లో అర్ధరాత్రి తెల్లవారుజామున 3 గంటల వరకు కూడా ఇక్కడ మద్యాన్ని అమ్మారు. ఎవరైతే ఆ ఇన్సిడెంట్లో ప్రమాదానికి కారణమయ్యారో వాళ్ళు తెల్లవారుజామున 3 గంటలకు ఇక్కడ లిక్కర్ను సేవించి వెళ్తున్నటువంటి క్రమంలోనే యాక్సిడెంట్ జరిగింది. ఆ విషయం తెలుసుకున్నటువంటి ఎక్సైజ్ శాఖ స్నాట్ పబ్పై చర్యలు తీసుకుంది, సీల్ వేసింది, దీన్ని క్లోజ్ చేసింది. ప్రస్తుతం మనం చూసినటువంటి ఆ స్నాట్ పేరునంతా కూడా బ్లర్ చేసి కొత్తగా రుచి ఇండియా బార్ అండ్ రెస్టారెంట్ అనేటటువంటి పేరుతో ఉన్నటువంటి స్టిక్కర్ని ఇక్కడ పెట్టింది. ఎక్సైజ్ శాఖ అనుమతులు లేకుండానే, పూర్తి స్థాయిలో అనుమతులు పొందకుండానే మరొకసారి ఈ పబ్ను నడిపిస్తూ వచ్చింది. ఆ విషయం తెలుసుకున్నటువంటి ఎక్సైజ్ శాఖ మరొకసారి సీల్ వేసింది. ప్రస్తుతం మనం చూస్తుంది స్నాట్ పబ్ ఒక ఎంట్రెన్స్. మరి గత 10 రోజులుగా కూడా ఈ పబ్ను రన్ చేశారు. అంటే ఎక్సైజ్ శాఖ నుంచి అనుమతులు తీసుకోకుండానే ఈ పబ్ను మరొకసారి కంటిన్యూస్గా నడిపిస్తూ వచ్చారు. గతంలో జరిగినటువంటి ఇన్సిడెంట్ కానీ అప్పుడు రూల్స్ బ్రేక్ చేయడంతో ఈ స్నాట్ పబ్కు 5 లక్షల రూపాయల జరిమానాను కూడా విధించారు. మరి ఆ జరిమానాను చెల్లించిన తర్వాత పూర్తి స్థాయిలో అనుమతులు తెచ్చుకున్న తర్వాతనే ఓపెన్ చేయాల్సి ఉన్నా కూడా రూల్స్ను బ్రేక్ చేసి వీళ్ళు నడిపించారు. కొత్తగా నిన్న వేసినటువంటి సీల్ను కూడా మనం చూసుకోవచ్చు. షేర్లింగంపల్లి ఎక్సైజ్ డిపార్ట్మెంట్ అధికారులు వచ్చి ఇక్కడ ఈ స్నాట్ పబ్ను మరొకసారి సీల్ వేసి వెళ్ళారు. 12 o'clock వరకే దీనికి అనుమతులు ఉన్నా కూడా 12 తర్వాత కూడా ఇక్కడ లిక్కర్ సర్వ్ చేయడం కానీ లేకపోతే అండర్ ఏజ్ వాళ్ళని కూడా అనుమతించడం వంటివి చేస్తామన్నారు. గతంలో కూడా వీళ్ళు చర్యలు కూడా తీసుకున్నారు ఎక్సైజ్ శాఖ అధికారులు. అయితే ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి ఏరియా అంతా కూడా హైటెక్స్ ప్రధానమైనటువంటి ఎంట్రెన్స్, హైటెక్స్ అదేవిధంగా నోవోటెల్ వెళ్ళేటటువంటి మార్గం. మరి అర్ధరాత్రి రోడ్డు అంతా ఖాళీగా ఉండడంతో ఇక్కడ తప్పతాగినటువంటి యువకులు స్పోర్ట్స్ బైకుల్లో కానీ లేకపోతే ఇతరత్ర బైకుల్లో కార్లలో వచ్చినటువంటి వాళ్ళంతా కూడా రేసింగ్లకు పాల్పడుతున్నారు. ఇప్పటికే చాలా చోట్ల కూడా ఇక్కడ పోలీసులు నిఘా పెట్టినప్పటికీ కూడా ఇక్కడ మద్యం సేవించిన తర్వాత 12 తర్వాత 1, 2 ఈ ప్రాంతంలో రేసింగ్లకు పాల్పడడం కూడా చేస్తున్నారు. గతంలో ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి వీళ్ళను న్యూసెన్స్ ఎక్కువైందని చెప్తే ఇక్కడ ఉన్నటువంటి బౌన్సర్ల ద్వారా బెదిరించినటువంటి ఘటనలు కూడా ఇక్కడ చోటు చేసుకున్నాయి. మరి చుట్టూ నివాస సముదాయాలు ఉన్నటువంటి మధ్యలో ఈ స్నాట్ పబ్ ఉంది. ఈ స్నాట్ పేరును తొలగించి మళ్ళీ కేవలం అవే విచ్చలవిడి కార్యక్రమాలను కొనసాగిస్తున్నారు, ఇక్కడ పబ్ను కొనసాగిస్తున్నారు. ప్రస్తుతానికి పేరును మాత్రం మార్చారు, రుచి ఇండియా బార్ అండ్ రెస్టారెంట్ పేరుతో దీన్ని కొనసాగిస్తున్నారు. సో అటు ఎక్సైజ్ శాఖ పెట్టినటువంటి రూల్స్ను కూడా బ్రేక్ చేయడంతో మరొకసారి కూడా అధికారులు సీల్ వేశారు. కెమెరామ్యాన్ ఎల్వీఎస్ ప్రసాద్తో రవికుమార్ ఎన్టీవీ స్నాట్ పబ్ నుంచి.